మీరు పెద్ద మనసు చేసుకుంటే ఆయన అవయవాలు 10 మందికి కొత్త జీవితాన్ని ఇస్తాయి. కనిపించకుండా ఎక్కడికి వెళ్తారు? బయట ఉన్నారేమో చూడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా చక్రి? తెలియదు. తెలియకపోవడం ఏంటమ్మా? మనుషులు బ్రతుకుంటే ఏదైనా సాధించొచ్చు కానీ మనుషులు పోయాక ఏం సాధిస్తాడమ్మా? భయపడాల్సిందేమీ లేదు. ఆపరేషన్ సక్సెస్. ఆయన ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. మీ రుణం ఎలా తీర్చుకోనయ్యా? మీ రుణం తీర్చుకోవాల్సింది నాకు కాదండి, చందుకి. నేను వెళ్ళని మొండికేసి ఇంట్లో కూర్చుంటే నాతో గొడవపడి పోట్లాడి మరీ పంపించింది. ఎంతో మంది తన మీద నిందలు వేసినా, సంస్కారం మర్చిపోయి తన శైలం గురించి తప్పుగా మాట్లాడినా, అవన్నీ మర్చిపోయి ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టమని నన్ను ప్రాధేయపడింది. మీ నుదుటి కుంకుమ నిలిపింది నేను కాదు, చందు. మీరేదన్నా చెప్పాలి అనుకుంటే తనకు చెప్పండి. చక్రి, విశ్వనాథ్ గారికి ఎలా ఉందో ఏంటో తెలియడం లేదు. రాజశేఖర్ గారు వచ్చారు కదమ్మా, ఆయనకన్నా చేయమ్మా, బహుశా ఆయనైతే చెప్పచ్చు. ఆయన కూడా ఫోన్ తీయడం లేదు. మన డాక్టర్ గారు ఎక్కడికి వెళ్లారో తెలీదు. అక్కడ విశ్వనాథ్ గారికి ఏమైందో తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి? చాలా సీరియస్ గా ఉంది అన్నారు. మరి ఆపరేషన్ చేశారో లేదో? చందు, 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 బతికారు చందు. కాదు, నువ్వే బతికించావు. నీ దయ వల్లే ఈ రోజు మా నాన్నగారు బతికారు. నిజమా? ఎంత శుభవార్త చెప్పారు. ఆపరేషన్ అయిపోయిందా? చక్రవర్తి గారు వచ్చారా? ఆయన వచ్చారు, ఆయన ప్రాణం పోసారు.
ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా అయ్యో పాపం అనుకున్నారు కాబట్టి తండ్రిని కాపాడారు చందు ఆయన మా నాన్నకి ప్రాణం పోస్తే నవ్వైన మనసు మార్చి పంపించావు నీ రుణం ఎలా తీర్చుకోగలను అయ్యో ఏంటండి ఇదంతా ఆపరేషన్ చేసింది మీ వారు ఆయనకి మంచి మనసు ఉంది కాబట్టి కాదు అన్న మనిషి వెతుక్కుంటూ వచ్చారు ఆపరేషన్ చేశారు మీరు థాంక్స్ చెప్పాల్సింది ఆయనకి నాకు కాదు ఆయన ఊరికే వెళ్ళలేదమ్మా మీరు వెంటపడి ప్రాణం పోయమని బతిమలాడితే ఆయన వెళ్ళారు నర్సయ్య నువ్వు కాసేపు మాట్లాడుకు నర్సయ్య చెప్పకపోయినా నీ గొప్పతనం నాకు తెలుసులే చందు నేను ఎంత పిచ్చిదాన్నో నాకు ఇప్పుడే అర్థమవుతోంది ప్రపంచం గర్వపడేంత గొప్ప డాక్టర్ కి భార్యనయ్యుండి కూడా ఆయన ఏ రోజు గౌరవించలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ ఏ రోజు ప్రేమ అంటే ఏంటో ఆయనకి చూపించలేదు ఎంతసేపు డబ్బు డబ్బు అని ఆలోచిస్తూ మనుషుల విలువేంటో మర్చిపోయాను చివరికి కన్న కూతుర్ని కూడా ఆయనకి దూరం చేశాను నిజంగా నేను ఎంత పాపిష్టిదాన్నో నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది చందు ప్రియగారు ప్లీజ్ అలా అనకండి ఎవరు తెలిసి తప్పులు చేయరు తెలియకనే ఇలా జరుగుతుంటాయి కానీ నా తప్పులన్నీ తెలిసి చేసినవే చందు బహుశా నాకు ప్రాయశ్చిత్తం కూడా దొరకదు కానీ రాక్షసులకి కూడా వరాలు ఇచ్చే గొప్ప గుణం నీకు ఆయనకి ఉన్నాయి కాబట్టి ఈ రోజు నాలో ఉన్న రాక్షసత్వాన్ని నేను చూడగలిగాను నన్ను నేను సరిదిద్దుకోగలిగాను నిన్ను నేను ఎంత అవమానం చేసినా ఎన్ని మాటలన్నా అవేవి పట్టించుకోకుండా నా భర్త నన్ను క్షమించేలా చేశావు నేను మీకోసం ఏం చేయలేదండి చక్రవర్తి గారి లాంటి డాక్టర్ ఈ లోకానికి పనికి రాకుండా పోతున్నారు అనే బాధతో ఈ ఇంటికి వచ్చాను ఆయన సేవలు దొరక్క ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనే దిగులతో ఇక్కడే ఉండిపోయాను ఆయన బాగుండాలి భార్య బిడ్డలకి దూరమైన బాధతో వృత్తిని మానేసి తాగుడికి బానిసై చివరికి ఏమవుతారు ఆయన మేధస్సు పనికి రాకుండా పోతే ఎలా అందుకే కనీసం పాపని దగ్గర చేసినా ఆయన మారుతారు అని ప్రయత్నించాను కొంతైనా మారారు నాకది చాలండి అవును ఆపరేషన్ చేసిన మనిషి ఇంటికి రాకుండా మరెక్కడికి వెళ్ళారు ఏమో చందు ఆపరేషన్ చేసి ఎవరిని చూడకుండానే వెళ్ళిపోయారు ఇంటికి వస్తారని అనుకున్నాను మరి ఎక్కడికి వెళ్ళుంటారు పాపం చేసినవాడు పాప పరిహారం కోసం దేవుడి ముందు చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ అడుగుతాడు కానీ నేను నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను ఈ రోజు ఒక పాపాత్మను కాపాడాను బహుశా అది కూడా పాపమేమో కదా నా నిర్లక్ష్యాన్ని నిన్ను బలిచేసి డాక్టర్ వృత్తికే దూరం అయ్యాను మళ్ళీ జన్మలో ఈ చేత్తో ఏ వ్యక్తిని అడి పట్టుకోకూడదనుకున్నాను అలాగే ఉన్నాను కానీ మళ్ళీ పట్టుకోవాల్సి వచ్చింది మనసు వద్దు అని చెప్తున్నా మానవత్వం బతికించమని చెప్పేసరికి కాదనలేకపోయాను ఆ రోజు నీ శరీరం మీద ప్రమాణం చేశాను మళ్ళీ చేతులతో సెజరు పట్టుకోను అన్నాను కానీ మాట తప్పానమ్మా ఏ పాపం తెలియని టీలాంటి పసిబిడ్డ ప్రాణం తీశాను ఎంతో మంది పసిబిడ్డల ప్రాణాలు తీసినా ఆ మనిషికి ప్రాణం పోశాను మాట తప్పినందుకు
తన్ను మన్నించమ్మా. పరోక్షంగా నీ చావు కారణమేనా విశ్వనాథ్ గారే? వాళ్ళవల్లే వాళ్ళవల్లే ఈ విషయంలో నిర్లక్ష్యం నన్ను ఆవహించి నేను బలి తీసుకుంది. డబ్బు విలువ తప్ప మనుషుల విలువ తెలియని మనిషి ముఖం కూడా చూడకూడదు అనుకున్నాను. కానీ చందు అనే దేవత మాట కాదనలేకపోయాను. పసి మనసులో దేవుడు ఉంటారు అంటారు. తువ్వే చందు మనసులో దూరి తువ్వే నన్ను అక్కడికి పంపించావు అనుకున్నాను. తీకిచ్చిన మాట తప్పినందుకు తను క్షమించు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న విశ్వనాథం లాంటి మనిషికి ప్రాణం పోసిన తృప్తి కంటే చే పాపం తెలియని నిన్ను హత్య చేశానన్న బాధే తను మరింత హింసిస్తుందమ్మా. నీ భవిష్యత్తు నా చేతులతో నాశనం చేశాను. నీ పాలిట ఏముళ్ళా మారి నీ ప్రాణాలు తీశాను. చివరికి నీ మీద ప్రమాణం చేసి మాట తప్పాను. తను క్షమించమ్మా, క్షమించు. తను క్షమించావా? తు క్షమించగలవమ్మా, ఎందుకంటే కల్మషం లేని పసిబిడ్డవు కదా, తేవతివి కదా, అందుకే క్షమించావు కదూ. మాధవి చెప్పు. రాజా, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి? ఫోన్ రింగ్ అయినా ఎత్తవు, కనీసం మిస్డ్ కాల్ చూసైనా ఫోన్ చేయాలి కదా. లేదు మాధవి, ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమి ఇబ్బందిలో ఏంటో, నీకోసం ఇక్కడ మూర్తి గారు ఎదురు చూస్తున్నారు. ఆ రిజర్వాయర్ గురించి చీఫ్ ఇంజనీర్ గారు నీతో మాట్లాడాలంట, నువ్వేమో ఊళ్ళో లేవు. నేను ఆయనకి ఫోన్ చేశాను, నువ్వేం టెన్షన్ పడకు. రేపు మూర్తి గారికి నా రూమ్ లో ఉన్న ఫైల్స్ అన్ని చూపించు, ఆయనే చూసుకుంటారు. అలాగే. అయినా ఇంకా అక్కడ ఎన్ని రోజులు ఉంటావు రాజా? అక్కడే ఉండిపోతావా ఏంటి? లేదు మాధవి, వచ్చేద్దామని అనుకున్నాను. కానీ ఏంటి కానీ, నిన్నటి దాకా నేను లేకపోయినా అక్కడ పనులు పూర్తయిపోతాయి. అలాంటి స్టాఫ్ ని అరేంజ్ చేశాను, అంతా వాళ్లే చూసుకుంటారని నాతో చెప్పా. ఆ తర్వాత పాప కనిపించడం లేదు, ఈ టైంలో ఎలా రావాలి అన్నావు, ఇప్పుడేమో ఇంకేదో చెప్తున్నావు. అప్పా, నేను చెప్పేది విను. విశ్వనాథ్ గారికి యాక్సిడెంట్ అయింది మాధవి. అవునా? అవును మాధవి, చాలా సీరియస్ గా ఉంది. అయ్యో పాపం. నువ్వు ఒక్కదానివే అయ్యో పాపం అంటున్నావు, కానీ ఆయన గురించి తెలిసిన ఎవ్వరూ కూడా అలా అనట్లేదు. అందుకేనేమో, మనిషి జీవితంలో ఏం సంపాదించుకున్నా లేకపోయినా మంచి పేరు సంపాదించుకోవాలి, 10 మంది వ్యక్తుల్ని సంపాదించుకోవాలి అని అంటారు. నిజమే రాజా, మనిషికి తోడుండాలి. డబ్బుదేముంది, ఈ రోజు వస్తుంది రేపు పోతుంది. అచ్చరే, మరి ఆయనకి అక్కడ సరైన ట్రీట్మెంట్ దొరుకుతుందో లేదో ఇక్కడికి తీసుకురాలేకపోయావా? అవసరం లేదు, ఆయనకే ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. కానీ ఎంతమంది ఉండి ఏం లాభం? ఏ అల్లుడైతే కాదనుకున్నారో ఆయనే వచ్చి ప్రాణదానం చేశారు, ఆయనే ఆపరేషన్ చేసి బ్రతికించాల్సి వచ్చింది. అంతే రాజా, మనం ఎవరిని కాదనుకుంటే చివరికి వాళ్లే మనకి దిక్కవుతారు. ఈ విషయం ఆయనకు అర్థమైతే చాలు. సర్లే, నేను ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని వస్తాను, ఉంటాను, బాయ్. సరే రాజా. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? ఇంకేం భయం లేదు సార్,
చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాదు, చక్రవర్తి గారే రిస్క్ తీసుకుని సర్జరీ చేసి ప్రాణం పోశారు. నిజంగా ఆయన కాబట్టి ఈ కేసు టేక్ అప్ చేశారు. అదే ఇంకొకరైతే రిస్క్ తీసుకునేవారు కాదు. అందుకే చక్రవర్తి గారు అంత గొప్ప డాక్టర్ అయ్యారు. ఎప్పుడు స్పృహలోకి రావచ్చు? ఇంకో 2 అవర్స్ లో రావచ్చు సార్. అప్పుడు మళ్ళీ పిలుస్తాం. వీలైనంత వరకు ఎవర్ని కూడా లోపలికి రానికుండా చూడండి సార్. ఆయన్ని ఒంటరిగా వదిలేస్తేనే తొందరగా రికవర్ అవుతారు. ఓకే డాక్టర్, థాంక్యూ. ఇట్స్ ఓకే. ఆయన ఎలా ఉన్నారు బావగారు? ఏం భయం లేదమ్మా, ప్రమాదం నుంచి బయటపడ్డట్టే అంటున్నారు డాక్టర్లు. ఇంతకీ ఆ దేవుడేడమ్మా? ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావోనమ్మా, అలాంటి గొప్ప మనిషికి భార్యవయ్యావు. ఈరోజు మీ అమ్మ పసుపు కుంకాలను నిలబెట్టింది మీ నాన్న డబ్బు కాదమ్మా, నా అల్లుడి మంచితనం. ఇక నువ్వేం దిగులు పడకమ్మా, నీ పూజలు వృధా కాలేదు. వాడెన్ని పాపాలు చేసినా నువ్వు చేసుకున్న పుణ్యమే ఈరోజు వాణ్ణి కాపాడింది. నా పుణ్యం కాదు బావగారు, ఓ ఆడపిల్ల గొప్పతనమే నా పసుపు కుంకుమలు కాపాడింది. లాంటి మనిషికి విడాకులు ఇవ్వాలి అని నా కూతురు చూసింది. దానికోసం చేయకూడని తప్పులన్నీ చేసింది. అమాయకురాలైన ఆడపిల్ల మీద అభాండాలు వేసింది. ఎన్ని చేసినా ఆ చందు ఎంత గొప్పదో చూడండి బావగారు. ఇదిగో, ఇది వెళ్లి కాళ్ళా వెళ్లా పడినా చక్రవర్తి మనసు కరగలేదు. అంతలా వేధించారు అతన్ని. ఇక రాడని అనుకున్నా, నా తాళిబొట్టు నాకు దూరం అవుతుందని అనుకున్నాను. కానీ కానీ చెంది ఊరుకోలేదు. చక్రవర్తి మనసు మార్చింది. మొహం కూడా చూడటానికి ఇష్టం లేని వ్యక్తికి నచ్చ చెప్పి ప్రాణం పోసేలా చేసింది. ఈ చందునే లేకపోయింటే నా ఇల్లు ఎప్పుడో చీకటైపోయేది. ఇదిగో, ఈ రాక్షసుకి ఇంకా ఆ మనిషి గొప్పతనం తెలియడలేదు. చందునా? చందు లాంటి మనుషులు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారమ్మా. అపకారికి ఉపకారం చేయటం అంటే అది అందరి వల్ల కాదు. చందు వయసులో చిన్నదైనా మనసు మాత్రం చాలా పెద్దది. ఎవరికైనా వరాలివ్వగలిగే దేవతమ్మా. ఏ జన్మ రుణమో చూడండి, ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో చక్రవర్తి నీడన చేరింది. తనలో మార్పు తేవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసింది, పాపని తండ్రికి దగ్గర చేసింది, భార్యాభర్తల్ని కలపడానికి చూసింది, చివరికి నా భర్తకు ప్రాణమే పోసింది. అలాంటి మనిషికి మేమిచ్చిన బహుమానం ఏంటో తెలుసా? అవమానాలు, చేత్తారాలు. ఏ ఆడపిల్లను అవమానించని విధంగా అవమానించాం. ఎవరెన్నన్నా తను చేయాల్సిన మంచి తను చేస్తున్నమ్మా. చందు నా మనోరాలను చెప్పుకోవటానికి నిజంగా గర్వపడతాను. తను మునిగిపోతూ కూడా
ఎదుడు వాళ్ళకి జీవితం ఇవ్వగలిగే గొప్ప మనసు తంది. అలాంటి మనుషులు నూటికి ఒకరో కోటికి ఒకరో ఉంటారు. అమ్మా చందు అయ్యగారు వస్తున్నారు. అడిగితే వరాలిచ్చేవాడు దేవుడు, అడగకుండానే వరాలిచ్చేవారిని ఏమనాలి? మనిషనాలా, మహానుభావుడనాలా? నేను దేవుణ్ణి కాదు, మహానుభావుడిని అంతకంటే కాదు. కాదని మీరంటే సరిపోదు, అవునని నిరూపించారు. విశ్వనాథ్ గారికి ప్రాణం పోశారు. శత్రువు కూడా ప్రాణం పోయగలిగే శక్తి మీకు మాత్రమే ఉందని నిరూపించుకున్నారు. నేనా? నువ్వు నిరూపించుకున్నావు. శత్రువు నన్ను క్షమించగల గొప్ప గుణం నీకుంది కాబట్టే ఈరోజు ఆయన ప్రాణం నిలబడింది. నేను మనిషినే చెద్దు, మామూలు మనిషినే. బాధొస్తే నలిగిపోతాను, కష్టం వస్తే కన్నీళ్లు పెట్టుకుంటాను. కాని నీలాగా తప్పు చేసిన వాళ్ళు కూడా క్షమించే గొప్ప గుణం బహుశా నిన్ను చూసాకనే వచ్చిందేమో.